నా పేరు డాక్టర్ రజా అండి ఎండి హోమియో గత పదమూడు సంవత్సరాలుగా నక్కల రోడ్లో అన్ని దీర్ఘకాలిక వ్యాధులకి అత్యాధునిక హోమియోపతి చికిత్స ఇవ్వడం జరుగుతుందండి సో ఈరోజు మనం మెయిన్గా డిస్కస్ చేయబోయే టాపిక్ మగవాడిలో డిప్రెషన్ అంటే మగవారిలో డిప్రెషన్ ఎందుకు వస్తుంది ఏ వయసులో వారికి వస్తుంది సో జనరల్గా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద ఏజ్ గ్రూప్ అంటే మగవారిలో ఎప్పుడో ఒకసారి వాళ్ళ లైఫ్ టైంలో ఈ డిప్రెషన్ గురవటం దాని నుంచి వచ్చే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయటం అనేది జనరల్గా జరుగుతూ ఉందండి సో ఇప్పుడు మెయిన్గా మనం హోమియోపతికి పార్టీకి వచ్చినప్పుడు జనరల్గా హోమియోపతిలో ట్రీట్మెంట్ ఏంటంటే జనగ ఒక 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 డిప్రెషన్కి గురైన వ్యక్తి వ్యక్తి మన దగ్గరికి వచ్చినప్పుడు క్లినిక్లో వాళ్ళ ఫస్ట్ వాళ్ళ యాపిటైట్ ఎలా ఉంది వాళ్ళ స్లీప్ ఎలా ఉంది వాళ్ళ బవెల్ మూమెంట్స్ ఎలా ఉన్నాయి వాళ్ళ బాడీలో వాళ్ళ పాజిటివ్ వైబ్రేషన్స్ అంటే డిప్రెషన్ గల గురవ్వడం గల కారణాలు ఏమిటి అని మనం విశ్లేషించగలిగితే అంటే మనం అనాలిసిస్ చేయగలిగితే ఫ్యామిలీ టెన్షన్స్ వల్ల అతను ఏమైనా మానసిక ఒత్తిడికి గురయ్యాడా లేదంటే ఏమైనా ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ వల్ల ఇన్సెక్యూరిటీకి గురయ్యాడా ఒక సపోజ్ మనం ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు అతనికి ఏమైనా టార్గెట్స్ ఉన్నాయి లేదంటే ఆఫీస్ లోకి వెళ్ళిన తర్వాత అతను రెగ్యులర్ గా డే టు డే వర్క్స్ ఏవైతే వాళ్ళ మేనేజ్మెంట్ ఇస్తుందో ఆ వర్క్స్ తను అచీవ్ చేయలేకపోవటం తెలియకుండానే ఒక రకమైన ఇన్సెక్యూరిటీ అంటే నేను ఆఫీస్లో నేను ఈ వర్క్ నేను పెర్ఫామ్ చేయలేకపోతున్నాను లేదంటే నాకు సపోజ్ ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ తనకిచ్చిన టార్గెట్ ఏదైతే ఉందో ఆ టార్గెట్ అచీవ్ చేయలేకపోతున్నాను అని లోపల లోపలికైనా ఇంటర్నల్గా తను బాధపడటం బాధపడి ఆ ఆ ఒపీనియన్ ఏవైతే ఉంటాయో అతను ఎవరికి షేర్ చేయలేకపోవటం లేదంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయలేకపోవటం అలా ఒక రకమైన ఆత్మన్యూన్యత భావానికి గురై తను అక్కడ నుంచి ఒక రకమైన లోపల ఒక నెగిటివ్ ఎన్విరాన్మెంట్ అనేది బాడీలో డెవలప్ అయిపోయిన తర్వాత మెయిన్గా హెల్త్ ఫ్యాక్టర్స్లో హెల్త్ కండిషన్స్లో మనం డిసీజ్ అంటే ఒక అనారోగ్య సమస్య అంటే ఒక అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవడం అనేది అక్కడ నుంచి మనకు స్టార్ట్ అవుతూ ఉంటుంది సో ఈ ఏజ్ గ్రూప్ ఏంటంటే మెయిన్గా థర్టీ టు ఫార్టీ ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఏదైతే మనకు వర్కింగ్ ఏజ్ గ్రూప్ పీక్ పీరియడ్స్ ఏవైతే ఉంటాయో అక్కడే మనకి హైపర్ టెన్షన్ అంటే అధిక రక్తపోటుకు గురవడం కానీ లేదంటే మధుమేహం మన డయాబెటీస్ హైపర్ టెన్షన్ థైరాయిడ్ లేదంటే కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ ఏవైతే లిపిడ్స్ పెరిగిపోవడం వల్ల కానీ లే ఇట్లాంటి యంగర్ ఏజ్ గ్రూప్ బిలో ఎవరైతే ఫార్టీ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారో ఈ రోజుల్లో మనం కామన్గా సడన్గా అటాక్ వచ్చింది లేదు లేదంటే స్ట్రోక్ వచ్చింది లేదంటే కళ్ళు తిరిగి పడిపోయాడు ఆఫీస్లో అనేక మాటలు మనం జనరల్గా ఇప్పుడు ఉన్న సోషియో ఎకనామిక్ కండిషన్స్లో మోడర్న్ డే టు డే లైఫ్ స్టైల్లో మనం ఎక్కువగా వింటున్నాము ఎక్కువ కేసులు అనేవి మనం రెగ్యులర్గా క్లినికల్గా చూస్తున్నాము లేదంటే రెగ్యులర్గా ఇంకేమన్నా అతనికి వేరే ఏమైనా లైఫ్లో ఏమైనా అచీవ్మెంట్స్ వల్ల కానీ లైఫ్లో ఏదైనా ఫెయిల్యూర్స్ వలన ఏమైనా అచీవ్మెంట్ వాళ్ళు అతను ఏమైనా డిప్రెషన్ గురయా గురయ్యాడా అనేది మనం ఫస్ట్ అనాలిసిస్ అనలైజ్ చేయగలిగితే తద్వారా మనం కేసు అనేది మనం ఒకసారి ప్రాపర్గా తీసుకుని కేస్ స్టడీ అనేది మనం ఒకసారి ప్రాపర్గా అనాలిసిస్ చేయగలిగితే జీసీఎస్ మెథడాలజీ ద్వారా మన కాన్స్టిట్యూషనల్ బేస్డ్ సిమ్లిమం అంటే జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమ్లిమం ద్వారా మనం ట్రీట్మెంట్ ఇస్తున్నాం కాబట్టి దీంట్లో మనకి ఫస్ట్ మనం అతను డిప్రెషన్ గురైన వ్యక్తిలో అతను ఆకలి ఎలా ఉంది స్లీప్ ఎలా ఉంది తన బబల్ మూమెంట్ అంటే జగ్ జీఐ ఫంక్షన్స్ అంటూ ఉంటాం జనరల్గా గ్యాస్ట్రిక్ ఫంక్షన్స్ ఎలా ఉన్నాయి తను తినే ఫుడ్ ఎలా డైజెస్ట్ అవుతుంది లేదంటే అతనికి ఏమైనా రిలేటెడ్ గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా లేదు ఒకవేళ అతను మ్యారేజ్ అయితే అతను ఈ మ్యా మ్యారేటల్ లైఫ్లో అతని సెక్చువల్ ఫంక్షన్స్ మీద అన్న ఈ ఈ డిప్రెషన్కి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా అని మనం ఫస్ట్ కరెక్ట్గా రీ అనాలిసిస్ చేయగలిగితే అంటే ఇవన్నీ మనం కేస్ స్టడీలో ప్రాపర్గా ఒకసారి అతను ప్రాపర్గా సింగిల్గా మనం రూమ్లో కూర్చోబెట్టి ఓన్లీ ట్రీట్మెంట్ పార్టీ కాకుండా మనం ఒకసారి ప్రాపర్గా కౌన్సిలింగ్ ఇవ్వగలిగితే తద్వారా మన హోమియోపతి ట్రీట్మెంట్లో మనం ఇందాక నేను చెప్పినట్టు ఈ కాన్స్టిట్యూషనల్ బేస్డ్ అనాలిసిస్లో జీసీఎస్ మెథడాలజీ ద్వారా మనం అతను ఎందుకు గురయ్యాడు దేనికి గురయ్యాడు అనేది మనం రీజన్ అనేది అనాలిసిస్ చేయగలిగితే ప్రాపర్గా మన హోమియోపతిలో లైకోపోడియం కార్బోవేజ్ సల్ఫర్ నక్సోమిక కార్బ్ అంటే ప్రాపర్గా మైండ్ మేత్ పనిచేసే మెడిసిన్స్ చాలా అద్భుతమైన హోమియోపతిక్ ట్రీట్మెంట్లో హోమియోపతిక్ మెడిసిన్స్ ఉన్నాయి కాబట్టి ప్రాపర్గా మనం ఒకసారి తన బాడీలో ఇమ్యూనిటీ మనం ఒక తన గురైన నెగిటివ్ వైబ్రేషన్స్ మన కౌన్సిలింగ్ ద్వారా రిమూవ్ చేసి ఆ ఇమ్యూనిటీ లెవెల్స్ని మన హోమియోపతిక్ మెడిసిన్స్ ద్వారా జీసీఎస్ మెథడాలజీ ద్వారా బాడీ యొక్క కాన్స్టిట్యూషన్ ఇంప్రూవ్ అంటే ఇమ్యూనిటీ లెవెల్స్ ఇంప్రూవ్ చేయగలిగిలిగితే డెఫినెట్గా అతను నెగిటివ్ వైబ్రేషన్స్ని మనం తీసేయడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉందని సో దీంట్లో మనకు ఒకసారి అతను మానసిక ఒత్తిడి గురైన తర్వాత కొంతమంది కొంత కొంతమంది ఇండివిజువల్స్లో వాళ్ళు బ్యాడ్ హ్యాబిట్స్ గురవటం కొంతమంది ఆల్కహాల్ గుర ఆల్కహాల్ కన్జంప్షన్ పెరిగిపోవటం లేదంటే కొంతమంది ఎక్సెస్ ఆఫ్ ఫుడ్ అంటే వాళ్ళకి వాళ్ళకి తెలియకుండానే ఎక్కువగా తినేయటం దానివల్ల ఒబేసిటీ అవి రావటం ఒబేసిటీ వచ్చిన తర్వాత అతని సెడెంటరీ లైఫ్ స్టైల్ సొసైటీలో నుంచి విత్డ్రావల్ సిమ్టమ్స్ రూమ్లో ఇన్సెక్యూరిటీ ఒక్కడే కూర్చోవడం ఎవరిలో మిక్స్ కాకపోవడం అనేది జనరల్గా ఈ డిప్రెషన్లో ప్రామినెంట్గా క్లినికల్గా మనం చూస్తూ ఉంటాము సో ఇట్లాంటి ఇండివిజువల్స్లో ఏంటంటే తను ముందు మన తన రెగ్యులర్ లైఫ్ స్టైల్ డే టు డే యాక్టివిటీస్ ఏవంట ఏవైతే ఉంటాయో వాటిని మనం ప్రాపర్గా కౌన్సిలింగ్ ద్వారా మనం ట్రీట్మెంట్ అనాలిసిస్ ఏ కాకుండా మనం కాన్స్టిట్యూషనల్ బేస్డ్ మనం ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ కౌన్సిలింగ్ చేసుకోగలిగితే డెఫినెట్గా ఈ డిప్రెషన్ ఆడవారిలోనే కాకుండా మగవారిలో కూడా మనం హండ్రెడ్ పర్సెంట్ మనం ఇచ్చే కౌన్సిలింగ్ దాని ద్వారా హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా ఈ మానసిక ఒత్తిడిని మనం తగ్గించుకోవడానికి హోమియోపతిలో హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉందని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నానండి